हाय एवरीवन, वेलकम बैक टू दि शना पाशा व्लॉग्स। ఈరోజు బ్లాగ్ వచ్చేసి పొద్దు పొద్దున్నే పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుందో, మా ఇంటి ముందు మా అమ్మ ఏమేమి చెట్లేసిందో ఈరోజు ఈ వీడియోలో చూసేయండి। ఇది మా ఇంటి ముందు ప్లేస్లో అండి। మందార చెట్లు, బంతి చెట్లు, చామంతి, గులాబీ చెట్లు, నూరుహరాల చెట్లు ఇవైతే ఎక్కువగా కనిపిస్తుంటాయి। పల్లెటూరులో అయితే కొంచెం ప్లేస్ ఉన్నా కూడా పూల మొక్కలు, కూరగాయల మొక్కలు అయితే ఎక్కువగా వేస్తుంటారు। ఇది గేదెలు తాగే తొట్టండి। ప్రెజెంట్ మా ఇంట్లో గేదెలు లేవు, అమ్మేశారు। దాంట్లో అయితే గులాబీ చెట్టు వేసేసింది అమ్మ। ఇది మా ఊరు, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు। మా ఇంటి ముందు అయితే ఎక్కువ ప్లేస్ అయితే చాలా ఉంటుంది। ఎక్కువగా అయితే ఈ మందార చెట్లు, ఈ బంతి చెట్లు, కొబ్బరి చెట్లు, వేప చెట్లు ఇవైతే మా ఇంట్లో ఎక్కువగా ఉంటాయండి। అండ్ కూరగాయలు, చిక్కుడు తీగ, చిక్కుడు తీగకి పందిరి పెట్టించేశారు। చిక్కుడుగాయలు కూడా చాలా బాగా కాసాయి చూడండి, పందిరి ఎలా పెట్టేశారు। టైం వచ్చేసి 7:00 అవుతుందండి। ఇది మార్నింగ్ తీసిన వీడియో। మా నాన్న, మా బాబు, మేము మ్యారేజ్కి అయితే వచ్చాము। మా అన్నయ్య పెళ్ళి ఉంది, అక్కడికి వెళ్దాం అనేసి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము। నాన్న అయితే రెడీ అయ్యారు, మేము కూడా రెడీ అవ్వాలి ఇక। దీన్ని కొట్టమంటారండి। ఇక్కడైతే వడ్లు, పత్తి అవి అయితే స్టాక్ ఉంచుతారు ఇక్కడ। అండ్ మేమైతే ఎక్కువగా అక్కడే కూర్చుంటాం। ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్కడ పత్తి అయితే వేశారు। ఓవరాల్గా ఇవి మా ఇంటి ముందు ఉన్న చెట్లు। మా ఇంటి ముందు మొత్తం చిక్కుడు తీగ ఎక్కువగా కనిపిస్తుంది, అవి వేసినవి కాదు, పోయిన సంవత్సరం విత్తనాలు ఉంటే అవి మొలిచాయి। అండ్ ఇది పుదీనా, ఇటైతే గోంగూర విత్తనాలు అయితే వేసిందండి, అవి ఇప్పుడే మొలుస్తున్నాయి గోంగూర। పుదీనా చూడండి ఎంత బాగుందో। మా ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటే పూల మొక్కలు అయితే వేశారు। ఇక్కడ ఎక్కువగా మల్లె తీగలు, జామ చెట్లు, గులాబీ చెట్లు ఇవైతే ఎక్కువగా ఉంటాయి। ఇది నిమ్మ చెట్టు, జామ చెట్టు, ఇది గ్రీన్ యాపిల్ అండి। కాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, సమ్మర్లో అయితే చాలా బాగా కాస్తాయి। అండ్ మల్లె తీగలు ఇక్కడ మొత్తం ఎక్కువగా అమ్మ అయితే మల్లె తీగలు పెట్టించేసింది। అండ్ కాకర తీగ, దొండ తీగ ఇవి రెండు అయితే కలిసిపోయాయి। కాయలతో చాలా బాగుంటాయి గ్రీన్ యాపిల్, ఇవి సమ్మర్లో అయితే చాలా బాగా కాస్తాయి చూడండి ఎలా ఉందో। దీంట్లో రావడానికి కూడా ప్లేస్ లేదండి। మల్లె తీగలు, నూరుహరాల చెట్టు, గులాబీ చెట్టు, సపోటా చెట్లు, మేము ఈ కాయలు మాకన్నా కోతులు ఎక్కువగా తింటాయండి, ఎందుకంటే పల్లెటూరులో కోతులు ఎక్కువగా తిరుగుతుంటాయి, ఏవి ఉన్నవేవు అండి। ఇది ఓవరాల్గా మా ఊరు మార్నింగ్ టైంలో చూడండి ఎలా ఉందో। ఇటు చూసినా ఎక్కువగా పూల మొక్కలు, చెట్లు అండ్ ప్రతి ఇంటికి కొబ్బరి చెట్టు, వేప చెట్లు ఇవైతే కనిపిస్తూనే ఉంటాయి। ఈ టైంలో అందరూ మస్తు బిజీగా ఉంటారు, ప్రతి ఊరు ఒకే విధంగా ఉండదు కదండి, అందుకనేసి మా ఊరు ఎలా ఉందో చూడండి చూడండి ఎక్కువ ఏంటి చూసినా కొబ్బరి చెట్లు, వేప చెట్లు అయితే కనిపిస్తూనే ఉంటాయి। అక్కడ కాకర తీగలు చూడండి ఎలా ఉన్నాయో,
చల్లటి గాలి వేప చెట్లు ఇది మా ఇల్లు ఇది మా ఇల్లు మా ఇంటి ముందు అయితే ఎక్కువ ప్లేస్ ఉంటుందండి అందరికన్నా అయితే మా ఇంటి ముందు ఎక్కువగా ప్లేస్ ఎక్కువగా ఉంటుంది చూడండి ఎలా ఉందో మా ఇల్లు మా ఇంటి ముందు ప్లేస్ మా అమ్మ మా నాన్న మా బాబు కింద ఉన్నారు మేము పైన ఎక్కామనేసి చూస్తున్నారు పల్లెటూరు అనగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుందండి పల్లెటూరులో చిక్కుడుకాయలు చూడండి ఎలా చిక్కుడుకాయలు కాసాయో చిక్కుడుకాయలతో మొత్తం కోసేసాం చూడండి ఎన్ని చిక్కుడుకాయలు అయ్యాయో ఇంకా మాకు కొన్ని అందలేదు అందనివి అయితే వదిలేసాం వంకాయ చెట్లు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎన్ని వంకాయలు అయ్యాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్